ప్రసిద్ధమైన బాసర క్షేత్రంలో గోదావరి నది తీరాన ఈ గోదారమ్మకు మరికాసేపట్లో హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీ వేద భారతి పీఠ వేద విద్యాలయం అలాగే శ్రీ వేద విద్యానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ హారతి మహోత్సవం అంగరంగ వైభవంగా నేత్రానంద భరితంగా నిర్వహిస్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజున ప్రారంభించిన ఈ దీప మహోత్సవం హారతి కార్యక్రమం ఈరోజు 106వ రోజుకు చేరుకుంది. అయితే గోదావరి నది ఈ 108 రోజుల ఈ హారతి మహోత్సవం 3 రోజుల పాటు వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ హారతి కార్యక్రమాన్ని వీక్షించడానికి భక్తులంతా కూడా ఇక్కడ వేచి ఉన్నారు. ఇక్కడ గోదావరి నది తీరాన ఇక్కడ ఈ హారతి కార్యక్రమాన్ని వీక్షిస్తే చాలు, జన్మ జన్మల పుణ్యం లభిస్తుందని ముక్తి లభిస్తుంది అని కూడా తెలియజేస్తూ ఉంటారు. స్వామీజీ వారి ఆధ్వర్యంలో ఇన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ గోదావరి నది హారతి కార్యక్రమం ఆ వైభవాన్ని ఆ ప్రాశస్త్యాన్ని గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. వేదం వందే జగద్గురుం. మనందరకు గురువు, దైవము, తల్లి, తండ్రి వేదమే. అటువంటి వేదాన్ని సమస్త భారతావనికి, భారతదేశంలో పుట్టినటువంటి భావి భారత పౌరులందరికి కూడా ఆ వేదశక్తిని పంచాలన్నటువంటి ఉద్దేశముతో కాశీ విశ్వేశ్వరుని యొక్క మహాసంకల్పం, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య అనుగ్రహం, సాక్షాత్ జ్ఞానస్వరూపినైనటువంటి జ్ఞానసరస్వతి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం వలన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం శ్రీ వేదభారతి పీఠం బాసర్లో. ఈ వేదభారతి పీఠములో అమ్మాయిలు, అబ్బాయిలు ఒక వర్గము, ఒక కులమనే భేదం లేకుండా ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని, ప్రస్తుతం 3 వేదాలను అధ్యయనం చేస్తూ వాటితో పాటు ఆంగ్ల భాష, గణితము, సామాజిక విజ్ఞానము మరియు సంస్కృతం అనేటువంటి 4 సబ్జెక్టులను కూడా నేర్పుతూ ఉన్నాం. ఇది మన హెచ్ఆర్డి మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మనకు ఒక అనుమతి లభించింది కాబట్టి వారి యొక్క సహాయాన్ని తీసుకుంటూ మరి కేంద్రం, ఎందుకంటే ప్రపంచానికి కేంద్రం అన్నటువంటిది స్వర్గమైతే ఈ పృథ్వీకి కేంద్రం అన్నటువంటిది భారతదేశం. ఈ భారతదేశానికి ఇప్పుడు మన కేంద్రం దేహలీ పట్టణం. అటువంటి కేంద్రంలో నిర్ణయించినటువంటి ఈ విషయాన్ని మనం దాన్ని తీసుకుంటూ బాసర అమ్మవారి యొక్క సంకల్ప రూపంగా ఇక్కడ ప్రారంభించినటువంటి ఈ వేద విద్యాలయంలో ఏ వర్గభేదము లేకుండా సంపూర్ణమైనటువంటి సంగీతంతో పాటు, ఎందుకంటే పూర్వకాలం వేదము వీణా నాదముతో, అంటే వీణతో వాయించేవారు పూర్వకాలం. ఆ పరంపర పోయింది. ఏదో ఒక కంఠం, ఏదో ఒక హస్తమనే కాకుండా సంపూర్ణమైనటువంటి స్వరాలతో సంగీతమయంగా చేయాలన్నటువంటి సంకల్పంతో వీణ, వైలేను, కీబోర్డు అనేకమైనటువంటి సంగీత పరికరాలతో ఆ వేదాన్ని నేర్పిస్తున్నాం. ప్రారంభమయ్యింది. ఇది కేవలం ఏదో పూజలకు మాత్రమే, యజ్ఞయాగాదులకు మాత్రమే కాకుండా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడానికి ఆధ్యాత్మికంగా, ఆది భౌతికంగా, సామాజికంగా కూడా వేదం పనికొస్తుంది కాబట్టి మన పిల్లలందరూ కూడా ఈ వేదాన్ని అందజేస్తుంది శ్రీ వేదభారతి పీఠం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా వేదం చదవాలనుకుంటే వేదభారతి పీఠం బాసరకు రావచ్చు. లేకపోతే వేదం పైన భక్తి ఉన్నటువంటి ఏ హిందూ బంధువులు ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఒక వర్గభేదం లేకుండా ప్రతి జిల్లాకు కూడా ఈ వేద విద్యాలయాన్ని ప్రారంభించినట్లయితే మన హిందూ ధర్మం సక్షేమంగా, సుదృఢంగా ఉండి సమస్త ప్రపంచానికి కూడా ఆధారభూతంగా ఉంటుందని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది శ్రీ వేదభారతి పీఠం. ఇప్పుడు మరి వేదభారతి పీఠంలో అధ్యయనం చేస్తున్నటువంటి ఋషికన్యలు హనుమాన్ చాలీసతో ఈ మహాహారతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అందరికీ జై శ్రీ వేదం. అందరికి కూడా వేద భగవంతుని యొక్క దివ్యానుగ్రహం సర్వదా చల్లగా ఉండాలని భావిస్తూ మరి ఒక్కసారి జై శ్రీ వేదం.
गोदावरी की निर्वहिंचे हारति कार्यक्रम में भागंगा मुंदुगा विद्यार्थुलंता कूडा हनुमान चालीसा पारायणं चेस्तारु आ तरुवात हारति कार्यक्रमानि निर्वहिस्तारु इकड़ एन्नो रकाल हारतुलु नाग हारति नक्षत्र हारति कुंभ हारति ओको हारति वीक्षिंचडं कूडा एंतो वैशिष्ट्यं दागि उंदि मरि आ गोदावरी नदिकि निर्वहिंचे दक्षिण गंगागा प्रसिद्धि चेंदिन ई दक्षिण गंगा वेद हारतिनि मनमु वीक्षिंचि तरिद्दां जोदायक फलचारी बुद्धिन तनु जानी के सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोही हरहु कलेश सब
కనుక ఎవరు కూడా దిష్ట తగకూడదు.
శంఖానాదం. Yeah.
Oh, she is
Yeah.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare.
गोपाल मुकुंद माधव मधुसूदन हरे श्री कृष्ण नमः। वेद भारती पीठ वेद विद्यालय आध्वर्यंलो गोदावरी नदी की षोडश उपचारालतोटी एंतो भक्ति श्रद्धलतोटी इकड़ हारति कार्यक्रमान्नी एंतो नयन मनोहरंगा निर्वहिंचारु। गोदावरी नदी एंतो चक्कगा उंडालनी पवित्रतनु अलागे परिशुभ्रंगा उंडी शक्तिनी मनंदरिकी अंदिंचालनी आकांक्ष तोटी लोक कल्याणार्थं वीरु कार्तिक पौर्णिमी रोजुन मोदलुपेट्टिन ई हारति कार्यक्रमं 108वा रोजुकु चेरुकुने नेपथ्यंलो ई अद्भुतमैन कार्यक्रमानिकी श्रीकारं चुट्टारु। అలాగే ఈ కార్యక్రమాన్ని విద్యార్థిని విద్యార్థుల చేత ఎంతో చక్కగా వారు నిర్వహించారు। అలాగే ఈ హారతిలోని గోదావరి నది మహత్యాన్ని గురుగారి మాటల్లో తెలుసుకుందాం। ఇంతటితో ఈ కార్యక్రమం ఆర్త కార్యక్రమం ముగించబోతూ ఈ కార్యక్రమానికి అనేక విధములుగా ఒక శక్తిని ఒక దృఢమైనటువంటి ఒక అండగా మన దేవాదాయ శాఖామాత్యులు మంత్రివర్యులు మాన్యులైనటువంటి భక్తులైనటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారు ప్రారంభించి దీన్ని అతి త్వరలో 1000 మంది ప్రతిరోజు కూడా గంగమ్మకు హారతలు ఇవ్వాలనేటువంటి సదుద్దేశము వారు ప్రకటించడము తప్పనిసరిగా అది అతి త్వరలో పూర్తి కాబోతుంది। కాబట్టి అటువంటి శక్తిని కార్య దీక్షతను కూడా ఆ సర్వేశ్వరుడు ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారు గోదావరి అమ్మవారు సమస్త దేవతలు కూడా వారికి వారి కుటుంబానికి కూడా సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములను ప్రసాదించి సర్వదా అనుగ్రహించి రక్షించు గాక। ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా ఆ సర్వేశ్వరుడు వేద భగవంతుడు కూడా సర్వదా అనుగ్రహించి రక్షించు గాక। జై శ్రీ వేదం హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర। వేద భారతి పీఠం వేద విద్యాలయం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఇంకా కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు। దేశవేదం మరి ఇంతకో కార్యక్రమం పూర్తి కాలేదు కొంచెం ఎందుకంటే ఈ కార్యక్రమం రేపు ఉంది ఎల్లుండి ఉంది తర్వాత కూడా ఉంది ముందు చెప్పుకున్నాం కదా సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఈ కార్యక్రమం నడుస్తుందని ఇంకా వైభవంగా నడుస్తుందని
కాబట్టి కార్యక్రమాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్లాలనేటువంటి విషయాలను మరి మన హిందూ ధర్మాన్ని ఎట్లా నడిపించుకోవాలనే విషయాన్ని మనకి ఉద్బోధించడానికి మన స్వామీజీలు మహానుభావులు కూడా వచ్చారు కాబట్టి మరి ముందుగా మన విరూపాక్ష శ్రాచార్యులు గారు కూడా వచ్చారు. వారు కూడా కొన్ని నిమిషాలు మన యొక్క ఈ హిందూ ధర్మానికి మూలమైనటువంటి తర్వాత గంగా ఆరతి వేదిక సమ్మేళన గురించి మాటలు మాట్లాడాలని భావిస్తూ వారికి అందజేస్తున్నాం. జై శ్రీవేదం. జై శ్రీవేదం. శరదిందు సునాకారే పరబ్రహ్మ స్వరూపిణి బాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. చెవితములనైతే తాళి వేయాలి, దగ్గి మృతము మరి ఎందుకు నేను పూజ చేశానని నేను ముందుగా మాట్లాడుతూ मुझे बहुत प्रसन्न हो रहा है. जैसे कि यहाँ हरिद्वार की भगीरथी गंगा बहकर आई ऐसी गोदावरी माँ के रूप में दिख रही है. आप सभी लोग जितने भी भाग लिए हैं, प्रथम आप सबसे मैं अभिनंदन करता हूँ. और वह कर्मकांड को नष्ट करने के लिए दूर बहा देते हैं हम ऐसे ऐसे कुछ लोग बोलते हैं. इतने दूर बहाने से अच्छा कोई गरीब को दूध बहा दो, बता दो ये बच्चे जीवित हो उठते, ऐसे भी कुछ लोग जो है बोलते हैं. उन सब के लिए मेरा एक उत्तर जो मेरा अपना नहीं है, आगम ग्रंथों में इसका उल्लेख किया है. क्षीरेण क्षयन्ते पापम दद्मा धन विवर्धनम आज्येन आयुष्यम आप्नोति मधुना हंत कल्मषम शर्करया सुखम विंजात, ऐसे बोलते है. माँ सरस्वती के चरण कमलों में दूध अर्पण करने से क्या साधक को मिलता है, तो कहते हैं क्षीरेण क्षयन्ते पापम, जानते हुए न जानते हुए हमारे शरीर से, हमारे वाणी से, हमारे व्यवहार से जितने भी हम पाप कर्म करते हैं वो सभी पाप तब नष्ट हो जाता है जब माँ गोदावरी, जब माँ सरस्वती के चरणों में जब हम दूध अर्पण करते हैं. और दही क्यों अर्पण करना चाहिए, उच्च पंचामृत में कहते हैं. दो में किसको ऐसा लगता है कि मेरे पॉकेट में पैसा नहीं बढ़ना चाहिए, मेरा पगार ज्यादा होना नहीं चाहिए, प्रमोशन नहीं होना चाहिए, और घर में जो भी पीला पीला है सोना बढ़ना नहीं चाहिए, ऐसे किसी को लगता है का? हर किसी को लगता है संपत्ति ऐश्वर्य बढ़ना चाहिए. वो तभी बढ़ता है जब गोदावरी के चरणों में, माँ सरस्वती के चरणों में जब हम दही